Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Swanta Ilakalo, Devineni Umaku, Gaddukalam. Krishna Jillaloni, A Niyojakavarga Paridhilo, TDP Kanchukotaku, Betalu Varutunnaya, TDPlo, Senior Netaga, Moodusarlu, MLAga, Okasari Mantriga Panichesina, Niyojakavargamloni, Swanta Party Netalu, Ayannu Nammadam Leda. ఎన్నికల ముందు ఎన్నికల తరువాత ఒక్కొక్కరు పార్టీని వీడడం వెనుక ఆంతరేమేంటి? నియోజకవర్గంలో నాయకుడిపై నమ్మకం లేక లేదా టీడీపీపై ఆశలు వదులుకున్నారా? రోజురోజుకి నియోజకవర్గ పరిధిలో పట్టుకోల్పోతున్న ఎవరా మాజీ మంత్రి? టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి దేవినేని ఉమ కంచుకోటలాగా భావిస్తున్న మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు రోజుకోమలపు తిరుగుతున్నాయి. అధికారంలో ఉన్నా లేకపోయినా దేవినేని ఉమ కౌంటర్లకు ఎదుటివారు హడలిపోవాల్సిందే. అలాంటి దేవినేని ఉమ సొంత నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య జరుగుతున్న రాజకీయ రసవత్తర పోరులో టీడీపీ కేడర్ మొత్తం జెండాలను వదిలేసి ఒక్కొక్కరు వైసీపీ గూటికి చేరిపోతున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నాటి నుంచి దేవినేని ఉమ టార్గెట్గా ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం రంగంలోకి దిగి నేరుగా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వంపై దృష్టి సారించడంతో నియోజకవర్గ పరిధిలో టీడీపీ సగానికి పైగా ఖాళీ అయింది. దీనితో స్థానిక సంస్థల ఎన్నికలైన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయగా కేవలం 2 స్థానాలకు పరిమితమైంది టీడీపీ. ఇక నియోజకవర్గ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న చేరికల విషయంలోనూ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై మౌనం వహిస్తున్నారు దేవినేని ఉమ. మరోవైపు ఉమా ఇలాకాలో టీడీపీని మరోసారి దెబ్బకొట్టేందుకు వ్యూహాలకు రచిస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీ కంచుకోటలాగా భావిస్తున్న మైలవరంలో పరిణామాలు రోజురోజుకీ మారుతూ ఉండడం, టీడీపీలో సీనియర్గా చలామణి అయిన ఉమా పరిస్థితి మాత్రం దిగజారిపోతుందని, రాజకీయంగా ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటి వరకు ఒక నియోజకవర్గ పరిధిలో తిరుగులేని నాయకుడిగా ఒక వెలుగు వెలిగిన ఉమ తన ఇలాకాలో జరుగుతున్న పరిణామాలను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరోవైపు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పరిణామాలను మాత్రం తనకేమీ పట్టనట్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు దేవినేని ఉమామహేశ్వరరావు. ఇప్పటి వరకు సొంత పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నా కేడర్ చేజారిపోతున్నా కనీసం వీటిపై స్పందించేందుకు సైతం ముందుకు రావడం లేదు. గతంలో ఏ చిన్న విమర్శ నియోజకవర్గ పరిధిలో టీడీపీపై చేసినా విరుచుకుపడే ఉమ ఇప్పుడు మౌనంగా ఎందుకుంటున్నారని సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలోనూ అటు జిల్లాలోనూ తిరిగిలేని నేతగా చలామణి అయిన ఉమ సొంత ఇలాకాలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించకపోవడం వెనుక ఉన్న కారణాలేంటో చెప్పాలని టీడీపీ కేడర్లోనే చర్చ నడుస్తోంది. టీడీపీని నియోజకవర్గంలో ఖాళీ చేసేందుకు అటు ఎమ్మెల్యే వసంత, ఇటు సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం రంగంలోకి దిగడంతో కేడర్ చేజారిపోకుండా పార్టీ పరిస్థితిపై దేవినేని ఉమ సీరియస్గా దృష్టి సారించాలని నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మైలవరం నియోజకవర్గం పరిధిలో త్వరలోనే భారీ కార్యక్రమం చేపట్టి ప్రజలకు చేరువయ్యేలా బృహత్తర కార్యక్రమానికి నాంది పలకబోతున్నారు. సీఎం జగన్ తన పాదయాత్ర పూర్తయిన 3648 కిలోమీటర్లను గుర్తుండిపోయేలా ఇప్పుడు మైలవరం నియోజకవర్గ పరిధిలో 3648 ఇళ్ల పట్టాలను ప్రత్యేకంగా నియోజకవర్గ పరిధిలో అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తెర వెనక కసరత్తు చేసి కేసుల్లో ఇరుక్కున్న ఉమాను ఇకపై రాజకీయంగా భారీ దెబ్బ కొట్టాలని కసరత్తు ప్రారంభించారు. అటు ఎమ్మెల్యే వసంత, ఇటు సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం మరోవైపు నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగడంతో రాబోయే రోజుల్లో మైలవరం గడ్డపై రాజకీయం రంజుగా మారబోతోంది.